హాయ్ ఎవరీవన్, నేను మీ ప్రదీప్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మనం చాలా రోజుల నుంచి వాట్సాప్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ న్యూస్ చూస్తున్నాం. సో వాట్సాప్ అనేది వాళ్ళ ప్రైవసీ మార్చారు, సో రూల్స్ మార్చారు. సో అది మనకు ఫేస్బుక్తో కనెక్ట్ అయిపోయి మన ప్రైవసీ డేటాని లేదా మన పర్సనల్ డేటాని షేర్ చేస్తామని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది కదా. సో దానికి పర్పస్ అంటే ఇప్పుడు కొన్ని రోజులకి బ్యాన్ చేశారు, అంటే కొన్ని రోజులకి పోస్ట్పోన్ చేశారు అన్నమాట. సో మనకు మే 15th వరకు టైం ఉంది. సో మే 15th తర్వాత ఎలా ఉంటుంది ఒక ఫంక్షన్ అనే ఒక ఐడియా మాత్రం మనకి ఈరోజు వాట్సాప్ రిలీజ్ చేసింది అనమాట. సో ఆ ఫంక్షన్ ఏంటనేది ఇప్పుడు మనం క్లియర్గా చూసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, మనకు మే 15th తర్వాత ప్రైవసీ పాలసీస్లో యాక్సెప్ట్ అయిన ఒక ఆప్షన్ ఉంటుంది. సో మనకి ఇచ్చిన డెడ్ లైన్ మే 15th వరకు అనమాట. సో మే 15th తర్వాత ప్రతి ఒక్క వాట్సాప్లో ఒక అప్డేట్ వస్తుంది. సో అప్డేట్ చేసిన తర్వాత సో మీకు ఖచ్చితంగా దాన్ని మాకు ఇచ్చిన పాలసీస్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పి ఒక చిన్న ఆప్షన్ ఉంటుంది. సో మనం ఆప్షన్లో బాక్ క్లిక్ చేసి టిక్ చేసి తప్ప మనకు వాట్సాప్ అనేది యాక్టివేట్ కాదనమాట. సో మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మనకు ఇచ్చిన ప్రైవసీ డేటాని సో వాట్సాప్తో లేదా వాట్సాప్ నుంచి యాప్ నుంచి ఫేస్బుక్కి షేర్ చేసుకోవాలి. సో షేర్ చేసుకుంటేనే వాట్సాప్ వర్క్ అవుతుంది అని చెప్పి ఈ పాలసీస్ అనమాట. సో ఇది మన ప్రైవసీ డేటాని వేరే వాళ్ళకి ఇతరులకు అమ్ముకోవడమే. సో మనకు ఆల్రెడీ వాట్సాప్ తెలుసు. సో చాలామంది డేటాని లీక్ చేసింది. సో అలాగే నెక్స్ట్ వాట్సాప్ కూడా లీక్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో దాని మీద ఈ పాలసీస్ ఉంటాయి. సో మనకి అయితే నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఆ పాలసీ అనేది యాక్సెప్ట్ చేసే తప్ప మనకు వాట్సాప్ యూజ్ చేయలేము. సో వాట్సాప్ యూజ్ చేయకుండా ఎలాగా అంటే మనకు ఎవరైనా సరే ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మీ వాట్సాప్లో కాంటాక్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేస్తే ఒక నోటిఫికేషన్ బార్ వస్తుంది. సో నోటిఫికేషన్ హాయ్ అని. సో ఆ నోటిఫికేషన్ చూడడం తప్ప మనకు వాళ్ళకి అవతల వాళ్ళకి రిప్లై చేయడము లేదా వాళ్ళు మనకు రిప్లై చేయడం ఆప్షన్స్ ఉన్నామన్నమాట. సో ఈ క్రమక్రమంగా అప్డేట్ లోపంలో అందరికీ పాస్ అయిపోతుంది. సో యాక్సెప్ట్ చేయని వాళ్ళు మాత్రం ఒక నోటిఫికేషన్ ద్వారా మాత్రం మనం మెసేజ్ చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ చాలామందికి మనకు వాట్సాప్ యూజర్స్ పాలసీస్ చెప్పిన తర్వాత చాలామంది యూజర్స్ వాట్సాప్ని తీసేశారు. సో దాని ఇన్స్టెడ్ ఆఫ్ దాని బదులు టెలిగ్రామ్ కానీ సిగ్నల్ అనే యాప్స్ యూజ్ చేస్తున్నారన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఏ యాప్ని ఎక్కువ యూజ్ చేస్తాను కామెంట్స్కి వెళ్ళి పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దని చెప్పాను కదా. సో పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అలాగే చాలామంది వాళ్ళకు వాట్సాప్లో ఎక్స్పోర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ చాట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆ చాట్ వల్ల మనకు ప్రీవియస్ వచ్చే అప్డేట్లలో టెలిగ్రామ్ నుంచి కానీ సిగ్నల్ కానీ మన చాటింగ్ డేటాని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఫ్రెండ్స్ ఈరోజు మనకు వాట్సాప్ సంబంధించిన డీటెయిల్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ అలా కొట్టడం మాత్రం మర్చిపోకండి. సో చిన్న కొట్టండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్. బై.